एलिमिनेटेड मैच लो मुंबई इंडियंस युवा प्लेयर आकाश मद्वाल चरित्र सृष्टिंचाडु। तोली आईपीएल सीजन आड़तुना 29 मद्वाल लखनऊ सूपर जायंट्स पै 5 परुगुलु मात्रमे इच्ची 5 विकेट्लु पड़कोट्टाडु। అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం। ఆకాశ్ సంచలన ప్రదర్శనతో ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది। బూమ్రా జట్టులో లేని వేళ కీలక మ్యాచ్లో ఈ స్థాయిలో సత్తా చాటిన మద్వాల్ గురించి తెలుసుకోవడానికి క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు। ఈ నేపథ్యంలో ఆకాశ్ మద్వాల్ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం। ఆకాశ్ 24 ఏళ్ల వయసు వచ్చే వరకు టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రమే ఆడటం విశేషం। అతడు ఈ స్థాయికి చేరుకోవడానికి టీమ్ ఇండియా మాజీ ఓపెనర్ వసిం జాఫర్ కారణం। 2019 లో ఉత్తరాఖండ్ తరపున ఆడుతున్న సమయంలో మద్వాల్ ప్రతిభను జాఫరే గుర్తించాడు। యూపీ తరపున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన మద్వాల్ 2022-23 దేశవాళి సీజన్లో తమ రాష్ట్ర జట్టుకు క్యాప్టెన్గాను ఎంపికయ్యాడు। 1993 నవంబర్ 23న ఉత్తరాఖండ్లోని రూర్కీలోని జన్మించిన ఆకాశ్ మద్వాల్ ఇంజనీరింగ్ చదివాడు। అంతేకాదు టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ పొరుగింట్లోనే అతడు నివసిస్తూ ఉండడం విశేషం। వీరిద్దరూ అవతార్ సింగ్ అనే కోచ్ దగ్గరే శిక్షణ పొందారు। 2019-2020 సయ్యద్ మస్తక్ ఆలీ ట్రోఫీలో కోసం ఆకాశ్ ఉత్తరాఖండ్ జట్టుకు ఎంపికయ్యాడు। 2019 డిసెంబర్ 25న తొలి రంజీ మ్యాచ్ ఆడాడు। 2021లోనే ఆకాశ్ ఐపీఎల్ కు ఎంపికయ్యాడు। ఆర్సీబీ అతన్ని వేలం కొనుగోలు చేసినప్పటికీ ఆ సీజన్లో ఆడే అవకాశం లభించలేదు। 2022లో అతడు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు। 2022 సీజన్లోనే సూర్యకుమార్ యాదవ్ కు రీప్లేస్మెంట్ గా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు। ఐపీఎల్ 2023 కి ముందు నిర్వహించిన వేలంలో 20 లక్షలకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది। ఈ సీజన్ లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన మద్వాల్ 13 వికెట్లు తీశాడు। 2021 సీజన్ లోనే ఆర్సీబీ ఆకాష్ కు అవకాశం ఇచ్చి ఉండుంటే ఆ జట్టులో అతడు బూమ్రాలా ఎదిగేవాడు। కానీ బెంగళూరు అవకాశం ఇవ్వకుండా అతన్ని వదిలేసుకోగా ముంబై ఆడించి ప్రయోజనం పొందింది। లక్నోతో మ్యాచ్ కు ముందు ముంబై ఇండియన్స్ ప్లే-ఆఫ్ చేరాలి అంటే సన్ రైజర్స్ పై తప్పక గెలవాల్సిన మ్యాచ్ లోనూ మద్వాల్ మెరిశాడు। ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ ముందుగా బ్యాటింగ్ చేయగా ఓపెనర్లు విప్రాంత్ శర్మ మయాంక్ అగర్వాల్ తొలి వికెట్ కు 13.4 ఓవర్లలో 140 పరుగులు జోడించారు। దీంతో హైదరాబాద్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది। ఈ దశలో విప్రాంత్ను పెవిలియన్ చేర్చి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని విడదీసిన ఆకాష్ సెంచరీ దిశగా సాగుతున్న మయాంక్ అగర్వాల్ ను కూడా అవుట్ చేశాడు। డేంజరస్ ప్లేయర్ క్లాసిన్ ను బౌల్ చేసిన మద్వాల్ మరుసటి బంతికే హ్యారీ బ్రూక్ ను సైతం క్లీన్ బౌల్ చేశాడు। ఆకాష్ కీలక సమయంలో 4 వికెట్లు తీయడంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 200 పరుగులకే పరిమితమైంది।